నాటి ఐదుగురు సభ్యులు ధర్మాసన తీర్పును కొట్టేస్తూ ఏడుగురు ధర్మాసన సభ్యులతో కూడినటువంటి తీర్పు, ఆరుగురు సభ్యులు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు బాటిచ్చారు, వారికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్ పర్యటనలో కూడా వారు వీరికి అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు మరి వారు అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలు ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అధ్యక్ష, హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇందుకోసం పోరాడుతున్న నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అధ్యక్ష, ఇందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష, అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎస్సీ ఎస్టీ ఉప కుల వర్గీకరణకు అనుకూలంగా చెప్పినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీ తెలుపుతుంది. అధ్యక్ష, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ వర్గీకరణను ఆమోదిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. మేము ఖచ్చితంగా ఇది ఆమోదించి మరి మీరు కూడా ఖచ్చితంగా జీవో ప్రకారము మరి ప్రతి రిక్రూట్మెంట్ లో కూడా ఈ వర్గీకరణ ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్ష, మరి ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ఈరోజు నెరవేరినందుకు సంతోషంగా ఉంది. అధ్యక్ష, ధన్యవాదాలు. అక్బర్ సార్.